జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते चूस्तुन्नारु जनम साक्षी ना पेरु रेश्नी प्रांतीय वार्तलकु स्वागतम पेद्दपल्ली जिल्ला ग्रामालो पल्ले प्रगति कार्यक्रमानी पकड़बंदीगा निर्वहिंचालनी पेद्दपल्ली जिल्ला कलेक्टर डॉक्टर संगीत सत्यनारायण अन्नारु गुरुवारं ओदल मंडलंलोनी नामसानी पल्ली गुंडलपल्ली ग्रामालो निर्वहिस्तुन्न पल्ले प्रगति कार्यक्रमालनु कलेक्टर पर्यवेक्षिंचारु गुंडलपल्ली ग्रामंलो मनवूरु मनबड़ी किंद एंपिक चेसिन प्राथमिक पाठशाल अभिवृद्धि पनुलनु परिशीलिंचिन कलेक्टर विद्या संवत्सरं प्रारंभंलोगा पाठशालनु तीर्चिदिद्दालनि అధికారులకు సూచించారు గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ పరిశీలించిన కలెక్టర్ మొక్కల పెంపకంపై అధికారులకు పలు సూచనలు చేశారు గ్రామంలో పరిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతిరోజు చెత్త సేకరణ రోడ్లను శుభ్రం చేయడం మురికి కాలవలు చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్ మొక్కల పెంపకం సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు గ్రామ నిర్మించిన స్మశాన వాటిక సందర్శించి వినియోగంలో వచ్చే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మనస వాటిక పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం నామ్సానిపల్లి గ్రామంలోని మనవూరు మనబడి కింద ఎంపికైన అప్పర్ ప్రైమరీ పాఠశాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జగన్ మోహన్ రెడ్డి ఎంపీపీ రేణుకాదేవి ఓదల తహసీల్దార్ రామ్మోహన్ ఎంపీడీఓ సత్తయ్య మండల పంచాయతీ అధికారి వాజిద్ మండల విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తైతరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా జూళ్ళపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు కుల పెద్దల ఆహ్వానం మేరకు జూళ్ళపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేశారు జెడ్పిటిసి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా పెద్దమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారని పెద్దమ్మ తల్లి దయ మన అందరి మీద ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కుల పెద్ద మనిషి చొప్పరి రవి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ కొప్పుల మహేష్ మేరుగు రమేష్ కోడూరి మహేష్ కూర్చి రాజయ్య మరియు పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు పెద్దమ్మ తల్లికి పట్నాలకు 10000 పదార్లు జడ్పిస్తారు ఇచ్చండి జూలపల్లి జడ్పిస్తారు ఈ రోజు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు ఈ రోజు హాజరవడం జరిగింది మేము మా చిన్నదనం నుండి కూడా చూస్తున్నాము మాది ఇక్కడే పక్కనే ఉన్న తెలుకుంట గ్రామము పెద్దమ్మ తల్లి జాతర అంటే ఒక అంగరంగ వైభవంగా జరిగేది ఇప్పుడు రాన్రాను కొంచెం తగ్గుతున్నది దీన్ని మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే మా కుల పెద్ద మనిషి చొప్పరి రవణ గారు ఫోన్ చేసి అన్నగారు ఈ జాతరను వైభవంగా చేస్తున్నాము మీవంతు సహకారం ఏమన్నా అందించండి అని ఎంపీసీ గారు మా జూలపల్లి గ్రామం లోపట పెద్దమ్మ తల్లి బోనాలకు వారి వంతుగా 10116 రూపాయలు పెద్దమ్మ తల్లి పట్నాలకు సమర్పించినారు వారికి ఈ పెద్దమ్మ తల్లి కరుణ కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మా జూలపల్లి ప్రజల పక్షాన కులబంధువుల ముదిరాజు కులబంధువుల పక్షాన అందరి పక్షాన మేము కోరుతా ఉన్నా రాబోయే రోజుల లోపట వారు మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 24వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్య తాండవిస్తుందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలతో కలిసి కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన కార్యాలయం ఎదురుగా మహిళలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ నిరసనకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ కార్యాలయానికి చేరుకొని మహిళ ఆందోళనకు మద్దతు తెలిపారు
తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య పరిష్కరించేంత వరకు కదిలేది లేదని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కార్యాలయానికి చేర్చుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. రాబోవు 20 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అప్పటివరకు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు. కాకపోతే నేను వచ్చిన తర్వాత మల్లెడ్డిపల్లి ఇక్కడ ఉందా పాండంగ టెంపుల్ అక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి రాలేదు. నేను వచ్చినాక ఆల్రెడీ అక్కడ చేయించాను. మీరు ఒకసారి పాండంగ టెంపుల్ ఏరియాలో ఒక్కరినన్నా అడగండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న సమస్య ఇప్పుడు దాదాపుగా 3-4 మంత్స్ నుంచి ఆ క్లియర్ అయిపోయింది. ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఆల్రెడీ మీ కౌన్సిలర్ గారికి హామీ ఇచ్చాను. అతి త్వరలో అన్నదానం చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి లభిస్తుందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్ రెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం పురస్కరించుకొని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ఆసుపత్రిలో పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో పల్లకీ సేవ భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ప్రచార కార్యదర్శి కొంపల్లి రమేష్, వైద్యులు ఆనంద్, గోపాల్ రెడ్డి, నరేష్, మధు యాదవ్, గోపాల్, మల్లన్న, సుభాష్ పాల్గొన్నారు. ప్రతి జిల్లా ఉత్తర నక్షత్రం అయ్యప్ప స్వామి శ్రీల నక్షత్రం వస్తుంది కాబట్టి అందులో భాగంగా మరి ఒకసారి అఖండ నామస్మరణ చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన నెల ఇంద్రుని పరిణామంలో బస్టాండ్లో మరి మజ్జిగా పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇదే ఉత్తర నక్షత్రం రోజు. ఈరోజు ఉత్తర నక్షత్రం ఉంది కాబట్టి మరి ఇవి ఈ ప్రాంతీయ వార్తలు. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.